కడప జిల్లాలో పలు ప్రాంతాలలోని ఇళ్లలో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 9.40 లక్షల రూపాయలు విలువగల బంగారు ఆభరణాలు నగదును వాహనాలను బద్దివేలు అర్పణ పోలీసులు రికవరీ చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్ఆర్ వంశీధర్ తెలిపారు. ఈ మధ్య బద్దివేలు టౌన్లో 2వ తారీఖు ఈ నెల 2వ తారీఖు ఇంట్లో దొంగతనం చేసి సుమారు 40-65 గ్రాముల బంగారు నగలు ఎత్తుకొని పోయారు రాత్రి దొంగతనం చేసి. అదొకటి, మళ్ళీ 7వ తారీఖు ఒక మోటార్ సైకిల్ దొంగతనం కూడా అయింది. మళ్ళీ అదే టైంలో మన పీపీ కుంట దగ్గర కూడా ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసినారు. అట్లే కాజీపేట దగ్గర కూడా ఒక ఇంట్లో దొంగతనం చేసి సుమారు 65,000 రూపాయలు నగదు ఎత్తుకొని పోయినారు. ఈ 4 కేసులు ఇన్వెస్టిగేషన్లో మన బద్దివేలు ఇన్స్పెక్టర్ రామచంద్ర గారి ఆధ్వర్యంలో శ్రీకాంత్ ఎస్ఐ స్పెషల్ పార్టీ టీమ్ ఫామ్ చేసి డిటెక్షన్ కోసం పెడితే వీళ్ళు నెల్లూరు జిల్లాకు చెందిన సునీల్ అనేవాడిని, సునీల్ అనే అతన్ని, మళ్ళీ కావలికి చెందిన వాళ్ళు అజయ్ కుమారు, పవన్ కళ్యాణ్ అనే వాళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేసి ఈ 4 దొంగతనాలకు సంబంధించిన చోరీ స్వప్నం రికవరీ చేయడం జరిగింది. అట్లే వీళ్ళు దొంగతనానికి వచ్చే ముందు ఒక కారులో వస్తారు, ఆ కారులో వస్తారు, ఆ కారును కూడా సీజ్ చేసి ముగ్గురు ముద్దాయిలను ఈరోజు కోర్టుకు రిమాండ్ పంపించడం జరిగింది. మొత్తం 45 గ్రాముల బంగారు ఆభరణాలు ప్లస్ 135,000 రూపాయలు నగదు, ఒక మోటార్ సైకిల్, చోరీ కాబట్టి మోటార్ సైకిల్, వాళ్ళు దొంగతనానికి ఉపయోగించే కారు నిస్సాన్ కారు ఒకటి సీజ్ చేసి ముద్దాయిలందరినీ రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ కేసులో విత్ ఇన్ అంతా 10-15 రోజుల లోపలే మొత్తం పత్తా చేసి డిటెక్ట్ చేసిన స్పెషల్ పార్టీని, ఇన్స్పెక్టర్ను, ఎస్ఐని అభినందిస్తున్నాను. సునీల్ అనేవాడు చాలా పాత నేరస్తుడు. ఇంత మీద ఇతర గతంలో ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. రాజమండ్రి, మన నెల్లూరు కానీ, తిరుపతి అర్బన్ కానీ, ప్రకాశం జిల్లాల్లో కానీ దొంగతన ఇళ్లలో దొంగతనాలు చేసిన కేసుల్లో నిందితుడు. ఈ మధ్యనే సుమారు ఆ కేసుల్లో జైలుకు పోయి ఒక 5 నెలల కిందటనే జైలు నుంచి బయటకు వచ్చినాడు. వచ్చిన తర్వాత మళ్ళీ దొంగతనాలు చేయడం మొదలుదు. వాళ్ళదే సొంతం కారే, పవన్ కుమార్ అనే అతనిది కారు, అతనికి పరిచయం అయి వీళ్ళు కారులో తీసుకొస్తాడు. ఇతను దొంగతనం చేసిన తర్వాత మొత్తం చోరీ చుట్టూ వీళ్ళు పంచుకుంటారు. ఇతను వచ్చి మన జిల్లాలు చేయడం ఇదే ఫస్ట్, మన బద్దివేలులో కాజీపేటలో చేసాం.